తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో చిరంజీవి రాజకీయాల్లో చెతికిలపడిన విషయం తెలిసిందే. రాజకీయ కార్యక్రమం చేసిన చిరు సొంత పార్టీ ప్రజారటం పార్టీ స్థాపించారు. కానీ ఆ పార్టీ ఎన్నో రోజులు నిలవలేకపోయింది. చిరు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగానే రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చిరుకు మధ్య దూరం పెరిగిపోయింది. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలు అడుగుపెట్టి తను కూడా సొంత పార్టీ జనసేన స్థాపించాడు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న చిరు జనసేనలోకి వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ చిరు మాత్రం అందుకు భిన్నంగా జనసేన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఎవరు ఊహించని రీతిలో చిరు ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ను కలవడం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్గా మారింది. చిరు వైసీపీలోకి చేరుతారన్న వార్తలు గుప్పం అంటున్నాయి. కానీ అసలు విషయానికి వస్తే ఆంధ్రాలో వైసీపీ జనసేన కలిసి పోటీ చేయాలనే ఆలోచనలో భాగంగానే చిరు జగన్ను కలిశారనే సమాచారం తెలుస్తుంది. జగన్ పవన్ కళ్యాణ్ల మధ్య రోజు రోజుకు మాటల యుద్ధం పెరుగుతూ వస్తుంది. ఈ తరుణంలోనే వీరిద్దరి మధ్య విభేదాలకు పెరిగిపోకుండా కలిసి పనిచేయాలనే జగన్తో చిరు మంతనాలు జరుపుతున్న సమాచారం తెలుస్తుంది. దీనికి జగన్ కూడా సానుకూలంగా స్పందించారన్న విషయం తెలుస్తుంది. జగన్ పవన్ కళ్యాణ్ల కలయిక వల్ల వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం సాధించడం పక్కా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రెండు కళ్ళ సిద్ధాంతంలో తెలంగాణలో తన ఉనికిని కోల్పోయిన చంద్రబాబు ఒక పక్క, ప్రజా చైతన్య యాత్రలతో ముందుకు దూసుకుపోతున్న జగన్ మరో పక్క, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆవేదనతో ప్రజలకు చేరువైన పవన్ కళ్యాణ్ ఓ పక్క, ఇలా తమ తమ బలాలు నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న రాజకీయ నాయకులు సీఎం పీఠం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే మరి.